నమస్తే, వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. ఒరిస్సా నుండి గూడూరు మీదుగా హైదరాబాద్ కు రవాణా చేస్తుండగా ఎండు గంజాయి పట్టుకున్న గూడూరు పోలీసులు. విశ్వసనీయ సమాచారం మేరకు గూడూరు మండలం మచ్చర్ల స్టేజ్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు కార్లలో ముగ్గురు వ్యక్తులు సుమారు 187 కిలోల ఎండు గంజాయితో పాటు పట్టుబడ్డారు. వారు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో ఒరిస్సా నుంచి భద్రాచలం ఇల్లందు మహబూబాబాద్ నుంచి గూడూరు మీదుగా హైదరాబాద్ వెళుతూ మార్గ మధ్యలో మచ్చర్ల స్టేజ్ వద్ద గూడూరు పోలీసులకు పట్టుబడటం జరిగింది. మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ, నేడు యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దు, మహబూబాబాద్ జిల్లాలో గంజాయి లేదు, కానీ జిల్లా మీదుగా అక్రమ రవాణా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈరోజు 187 కేజీల ఎండు గంజాయి స్వాధీనం, సుమారు వాటి విలువ 47,76,000 గంజాయిని స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులపై కేసు నమోదు, 2 కార్లు స్వాధీనం చేసినట్లు డిఎస్పీ తిరుపతిరావు తెలిపారు. మంచి ఉంటుంది ఈ సమాచారాన్ని అందరూ కూడా ప్రజలకు తెలియపరచండి. చర్యలు తీసుకుంటాం. ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడుతుంది. తగిన పార్శ్వత్యం కూడా ఇవ్వబడుతుంది. మా విన్నపం పోలీసు అధికారుల విన్నపం పోలీసు మన మహబూబాబాద్ జిల్లా సుబండ పోలీస్ శ్రీ సుధీర్ రామ్నాథ్ కిక్కన్ వారి ఆదేశం మేరకు తాత ఉందారికి ఆదేశం మేరకు సమాచారం వచ్చింది. భద్రాచలం నుంచి టువర్డ్స్ హైదరాబాద్ గూడూరు హైవే మీద కొంతమంది వ్యక్తులు 2 కార్లలోని గంజాయి రవాణా చేస్తామని చెప్పేసి ప్రమేయం వచ్చింది. ఎస్పీ ఆదేశం మేరకు వాహనాలను ఆపి తనిఖీ చేయగా ఒక వాహనం ముందు పైలట్ వాహనం ఉంది, వెనక కారులో 3 వ్యక్తులు ఉన్నారు. తనిఖీ చేసిన దానిలో అందాజ 180 కిలోల గంజాయి ఉంది. విచారించగా మప్పన్ అనే వ్యక్తి మెయిన్ ఎంపీ నాయన వీళ్ళకి మల్కాజ్గిరి జిల్లాలో ఈ గంజాయిని సేకరించి 3 వ్యక్తులకి ఇచ్చి హైదరాబాద్లో వెళ్ళిన తర్వాత అక్కడ వేరే వ్యక్తి వస్తాడు, ఎందుకు తెలియదు, బాబాన్ పరారులు ఉన్నాడు, బాబాన్ పట్టుకుంటే మిత్రులు దొరుకుతారు. మన ప్రాంతంలో గంజాయి అనేది రవాణా మాత్రమే ఉంది, అక్కడక్కడ కొంతమంది గంజాయి కన్స్యూమర్స్ ఉన్నారు. వారి మీద కూడా ఎస్పీ ఆధ్వర్యంలోని క్యూలు ఫామ్ చేసినాం, రైలు కండక్ట్ చేస్తున్నాం, కేసులు బుక్ చేస్తున్నాం. మీ ద్వారా ప్రజలకి మా ఇంకేంటి ఏంటంటే, ఎవరికైనా సమాచారం ఉన్నప్పుడు సమాచారం మాకు అందించండి, అయిన వారికి పార్శ్వత్యం ఇవ్వబడుతుంది. గంజాయి సేవించడం వల్ల యువత ఆరోగ్యం దెబ్బతింటుంది, సమాజానికి మంచిది కాదు. సమాజం మీరున్నా మేమున్నాం కాబట్టి అందరూ కూడా పోలీసు సహకరించండి, సమాచారం ఇవ్వండి, అందరం కలిసి గంజాయి నిర్మూలిద్దాం, సమాజం నిర్మిద్దాం. థ్యాంక్ యూ.